హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంటి దగ్గరే ఒక చిన్న నాటుకోళ్ళ ఫామ్ అయితే పెట్టాను. ఫామ్ అంటే ఏదో పెద్ద పెద్ద షెడ్లు వేసి పెట్టడం కాదండి, మామూలుగా స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంటి దగ్గర అయితే కొన్ని కోళ్ళు అయితే ఉన్నాయి, వాటికి తోడుగా మరికొన్ని అయితే తెచ్చి పెట్టుకున్నాం. వీటికి పెట్టుబడి ఎవరు పెట్టారు, నేను ఎలా తెచ్చాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికి అమౌంట్ వచ్చి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్తో, యూట్యూబ్లో వచ్చిన ఫస్ట్ పేమెంట్తో నేను ఈ కోళ్ళ ఫామ్ అనేది స్టార్ట్ చేశాను. నాకైతే ఎక్కువగా కోళ్ళు కన్నా చేపల పెంపకం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. కోళ్ళు పెంపకము ఇంట్రెస్టే, కాకపోతే దీని మీదకి అది ఎక్కువగా ఇంట్రెస్టు. కాకపోతే ఈ అమౌంట్ అనేది చేపల పెంపకానికైతే ఒక పక్కకైనా రాదు, దానికి స్టార్ట్ చేయాలంటే మినిమం 2 లక్షలు కావాలి. అందుకని దీనికైతే పెద్ద అమౌంట్ పెట్టిన అవసరం లేదు కదా. కోళ్ళకి ఇంటి దగ్గరే కొంచెం అలా స్టార్ట్ చేసి అలా డెవలప్ చేద్దామనేసి అయితే అనుకుంటాను. ప్రస్తుతానికైతే ఫస్ట్ పేమెంట్ వచ్చిన 8000తో ఈ నాటుకోళ్ళ ఫామ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ చేయాలంటే మీ సహకారం కూడా కావాలి. ఈ పెట్టిన కోళ్ళతో బాగా ఇంప్రూవ్ అయ్యి బాగుంటే ఇంకా చేపల పెంపకం కూడా చేయాలనేసి అయితే అనుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ కోళ్ళకి ఏ జబ్బులు ఏ తెగుళ్ళు లేకుంటే బాగుంటే సరిపోతుంది. నేను ఇంతవరకు వీటికి అయితే వ్యాక్సిన్లు ఏమీ వేయలేదు, ఎందుకంటే ఇంతకుముందు ఇంటి దగ్గర పెంచే కోళ్ళకి అయితే నాటు వైద్యం అంటారు కదా, ఇంటి దగ్గర మన వంట ఇంట్లో దొరికే వస్తువులతో కోళ్ళకైతే ఏమంటారు మెడిసిన్ అయితే వేసేదాన్ని, అంటే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అలా వేసేదాన్ని అనమాట. అలా వేసుకోవడం కూడా వీటికి తెగులు కూడా ఏమీ రాలేదు, ఎందుకంటే ఇవి పెద్ద జాతి కోళ్ళు ఏం కాదు కదా, మామూలుగా ఇంటి దగ్గర పెంచుకునే నాటుకోళ్ళు. ఈ మెడిసిన్ అయితే ఇంటి దగ్గర ఉండే మెడిసిన్ అయితే వీకు కోళ్ళ వరకు సరిపోతుంది. ఇప్పుడు కూడా అదే విధంగా స్టార్ట్ చేశానన్నమాట. ప్రస్తుతానికి నేను వచ్చి ఎన్ని కోళ్ళు కొన్నానంటే 8 కోళ్ళు అయితే కొన్నాను. 5 చిన్న కోళ్ళు, 1 3 అయితే పెద్ద పెట్టలు అయితే కొన్నానమాట. ఎందుకు అంటే పొట్లు పెట్టడానికి ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఇలా కొన్నాను. ఇంటి దగ్గర పెట్టలు అంటే ఏమి నల్లకోళ్ళు ఉన్నాయి కదా, కదకనాడు కోళ్ళు ఉన్నాయి, కానీ అవి అయితే పెద్దగా గుడ్లు పెడతాయి, కానీ అటకు పెద్దగా అటకు అవి అయితే అస్సలంటే అసలు అటుకే రావు. నేను తెలుసుకుంది ఏంటంటే కదకనాడు కోళ్ళు 100 కోళ్ళు ఉంటే 1 కోడి అటకడం కష్టమట. 99% అయితే కదకనాడు కోళ్ళు అయితే అటకవు, గుడ్లు పెట్టడానికే చూస్తాయి అన్నమాట. ఇది నిజమేనండి, ఎందుకంటే ఆల్రెడీ నేను అనుభవించాను. ఇవి ఎక్కువగా 20 రోజులు అయితే కంపల్సరిగా గుడ్లు పెడతాయి, మధ్యలో 10 రోజులు గ్యాప్ ఇస్తాయి, మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. ఇవి గుడ్లు అమ్ముకునే వాళ్ళకైతే కదకనాడు కోళ్ళు అయితే చాలా అంటే చాలా బెస్ట్ అన్నమాట. గుడ్డు సైజు కూడా మన నాటుకోడి గుడ్డు కన్నా సైజు కూడా బాగుంటుంది, అమ్ముకోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే నాటుకోళ్ళకు కూడా పెట్టి అటికించవచ్చు, ఇంక్యుబేటర్లోకి కూడా పెట్టి అటికించవచ్చు. అందుకని చెప్పేసి ఈ కోళ్ళని అయితే నేను ఎక్కువగా తీసుకోలేదు, మామూలుగా గుడ్ల కోసమే ఉండాలి అనేసి ఉంచానన్నమాట. స్టార్టింగ్ నాకు తెలియక ఈ కదకనాడు కోళ్ళని తీసేసుకున్నాను. అంటే ఇంటి దగ్గర పెంచుకోవడానికి సరదా, కానీ ఫ్యాన్సీ కోళ్ళు ఇంకా కదకనాడు ఇంకా టర్కీ కోడు అవి తీసుకున్నానమాట. అంటే టౌన్లో రోడ్ సైడ్ వలలు వేసి పెడతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాను. అవి జత వచ్చి ఎంత జత 400 అలా పడేవి అనమాట ఆ రోజుల్లో. ఆ రోజులు అంటే ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది అవి కొని. అవి ఇప్పటికీ కూడా చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి. ఇంటి దగ్గర మెడిసిన్తోనే వీటన్నిటిని పెంచానమాట. ఇది కూడా ఎలా బాగానే ఉంది, పెట్టుబడి కూడా తక్కువ అవుతుందని చెప్పి ఉద్దేశంతో తక్కువగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ కోళ్ళు ఒకదానికొకటి షేరు ఎక్కువగా అయ్యాయి అన్నమాట. ఇవి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా చేద్దామనే ఆలోచన కూడా నాకుంది. వీటికి తోడుగా ఇంకా చేపల బిజినెస్ కూడా చేయాలనేసి అయితే ఉంది. చేపల బిజినెస్ అంటే పెంపకమేనండి, చేపలు చిన్నపిల్లల నుంచి పెంచడం అన్నమాట అన్ని జాతివి.
ఇది చూసారా, మన వాతావరణంకి అయితే చాలా బాగా అలవాటు పడి నేను ఏది పెడితే అవి తింటానే అనమాట. కొన్ని కోళ్ళు ఏంటంటే మనం పెద్దవి కొంటాం కదా, పెద్దవి తెచ్చేటప్పుడు వేరే దగ్గర వాటికి వేరే ఫుడ్ తినడం అలవాటు. అవి పెడితే ఆ ఫుడ్ పెడితే కానీ వేరే ఫుడ్ని తినడానికి నచ్చవు. మనం వేరేది పెట్టవచ్చు, ఇంకొకరు వేరేది పెట్టవచ్చు అనమాట. అలా కాకుండా మనం చిన్నపిల్లనే తెచ్చేసుకోండి అనుకోండి, మన వాతావరణంకి అలవాటు పడి మనం పెట్టే ఫుడ్కి కూడా అలవాటు పడి ఉంటాయి అన్నమాట. అవి అలా ఎక్కువగా జబ్బులు రాకుండా కూడా ఉంటాయి. వాతావరణానికి కూడా అలవాటు పడలేక జబ్బులు వస్తాయి కోళ్ళకి. అందుకనే నేను చిన్నపిల్లల నుంచే స్టార్ట్ చేశాను. ఇంకా ఇంక్యుబేటర్లు కూడా గుడ్లు పెట్టి పిల్లలు తీద్దాము అని అనుకుంటాను. ఇంకా ఇది సమ్మర్ సీజన్ కదా, ఈ ఇప్పుడు కొత్తులు నడుస్తాయి. ఈ కొత్తులు పోయాక ఏదో ఒక రోజు మంచి రోజు చూసుకొని గుడ్లు అయితే ఇంక్యుబేటర్లో పెడతాను. కోడి అయితే గుడ్లు పెడుతుంది. ఆ కోడి అటుక్కి వస్తే అటుక్కి కొన్ని ఇంకా ఇంక్యుబేటర్లో కొన్ని పెట్టి ఇంకా స్టార్ట్ చేస్తానన్నమాట. వాటికైతే ఇంక్యుబేటర్లో పెట్టినాటికి మనం మెడిసిన్ వాడుకోవచ్చు, లేదా ఇంటి దగ్గర నాటు వైద్యం అది కూడా చేయొచ్చు. నేను ఇంతకుముందు ఇంక్యుబేటర్లో తీసిన పిల్లలకి 40 గుడ్లు పెడితే అది 38 పిల్లలు అయితే చేసింది. ఆ 38 పిల్లలకి ఇంటి దగ్గర నాటు వైద్యం అయితే వాడేదాన్ని అనమాట. అంటే స్టార్టింగ్ పిల్లలు రాగానే మనం బెల్లం నీళ్ళు అయితే పెట్టేయాలి కోళ్ళకి. అదైతే కంపల్సరీ అండి, బెల్లం నీళ్ళు రోజు తప్పించి రోజు బెల్లం నీళ్ళు పెట్టాలన్నమాట కోళ్ళకి. అలా అయితే ఆరోగ్యంగా బాగా పెరుగుతాయి. బెల్లం నీళ్ళు పెట్టడం వలన వాటికి జబ్బులు కూడా అంత తొందరగా అటాక్ అవ్వన్నమాట. అందుకనే నేను ఏది పెట్టినా పెట్టకపోయినా పిల్లల పొట్టి మీద నుంచి దిగినా సరే, ఇంక్యుబేటర్ నుంచి వచ్చినా సరే కంపల్సరీగా బెల్లం నీళ్ళు అయితే పెడతాను. ఇదండి మా చిన్న కోళ్ళ ఫాము. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ కోళ్ళ ఫామ్ బాగా డెవలప్ అవ్వాలనేసి అయితే నేనైతే అనుకుంటాను. మీ సహకారం కూడా కావాలి. థ్యాంక్ యూ.